ఆహ్లాదానికి అడ్రస్ రీఛార్జ్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి ఇప్పుడు రీసెంట్ గా మంకీ పాక్స్ అని బాగా వింటున్నాం కదా అసలు వాట్ ఈస్ దిస్ పాక్స్ అండ్ మంకీ పాక్స్ వైరస్ నుంచి ప్రివెంట్ ఐ మీన్ ప్రొటెక్ట్ ఆర్ సెల్ఫ్ యా ఫస్ట్ మంకీ పాక్స్ అన్నది ఇట్స్ చెప్పాలంటే ఇట్స్ అ కజన్ ఆఫ్ స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ ఉన్నాయి కదా అది సేమ్ ఫ్యామిలీ అనుకోండి సో ఆర్థోపాక్స్ వెరిడే అంటాము ఆ ఫ్యామిలీకి చెందిన వైరస్ అనమాట ఫస్ట్ దాన్ని ఎక్కడ కాంగోలో కనుక్కున్నారు ఇన్ మంకీస్ సో అందుకని దానికి ఆ పేరు వచ్చేసింది మంకీ పాక్స్ అని ఆ మంకీస్ నుంచి హ్యూమన్స్కి కూడా స్ప్రెడ్ అయింది అనమాట సో నైన్టీన్ సెవెంటీస్ ఆ టైంలో నుంచి మనకి మంకీ పాక్స్ ఉందని తెలుసు సో ఆ మంకీ పాక్స్ కామన్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే అదే అసలు ఫస్ట్ థింగ్ మంకీ పాక్స్ ఎందుకు వస్తుంది అది ఒక వైరస్ వల్ల వస్తుంది మంకీ పాక్స్ వైరస్ అనమాట ఆ వైరస్ వల్ల మనకి ఆ మంకీ పాక్స్ అనేది వస్తుంది అది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే కామన్గా హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ ఉంటుంది హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అంటే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అది ఏ రకంగా స్ప్రెడ్ అవ్వచ్చు అంటే స్కిన్లో మనకి మనకి చికెన్ పాక్స్లో కానీ లేకపోతే స్మాల్ పాక్స్లో ఎట్లా స్కిన్లీషన్స్ బ్లిస్టర్స్ లాగా వస్తాయో ఆ ఆ ఫ్లూయిడ్ అనేది చాలా ఇన్ఫెక్ట్ ఉంటుందన్నమాట సో అట్లా కాంటాక్ట్ ఉన్నా కానీ లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు తగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు మన రెస్పిరేటరీ సెక్రిషన్స్ బయటికి వస్తాయి దాంట్లో కూడా వైరస్ ఉండే అవకాశం ఉంటుంది రెండు వాళ్ళ బెడ్డింగ్స్ అంటే వాళ్ళు పడుకున్న బెడ్లో మనం పడుకుంటే ఎందుకంటే ఆ వైరస్ కొద్దిగా బయట కొన్ని సేపు అది ఉండగలుగుతుంది అనమాట సో వాళ్ళ వెడ్డింగ్స్ ఏమైనా యూజ్ చేసినా వాళ్ళు టచ్ చేసిన ఫోమైట్స్ అంటాం అనమాట డోర్స్ కానీ హ్యాండిల్స్ కానీ టచ్ చేసినప్పుడు కోవిడ్లో లాగానే అంత ఇన్ఫెక్టివ్ కాదు కోవిడ్ అంత భయంకరమైన ఇన్ఫెక్టివ్ కాదు కానీ సిమిలర్ టు దాట్ అనమాట సో ఇవన్నీ దీని రకంగా కూడా వస్తుంది ఇంకోటి అంటే మదర్ టు ఫీటర్స్ మదర్ టు చైల్డ్ రావడం కానీ క్లోజ్ కాంటాక్ట్ అంటే హస్బెండ్ వైఫ్స్ కానీ లేదా సెక్షువల్ కాంటాక్ట్ ఉంటే కానీ ఈవెన్ కిస్సింగ్ వల్ల కూడా ఇవన్నీ ద్వారా కూడా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట అదే రకంగా హ్యూమన్ టు యానిమల్ టు హ్యూమన్ కూడా వస్తుంది అంటే ఇప్పుడు యానిమల్లో పాక్స్ ఉందనుకోండి దాంతో క్లోజ్ కాంటాక్ట్లో వాళ్ళు లేకపోతే అది గీకడమో కొరకడమో చేస్తే మనకి రావడానికి అవకాశం ఉంది అసలు మంకీస్ పాపులేషన్తో హ్యూమన్ పాపులేషన్ యూజువలీ మింగిల్ అవ్వరు మింగిల్ అవ్వరు బట్ కొన్ని కొన్ని ఉంటాయి అంటే జూస్ చూస్తాం మనము జూలో కానీ లేకపోతే ఇంకా వేరే కొంతమంది ఇళ్ళలో పెంచుకుంటూ ఉంటారు కోతుల్ని కాకపోయినా అట్లీస్ట్ ఏప్స్ని అండ్ రోడెంట్స్ ద్వారా కూడా వస్తుంది రోడెంట్స్ అంటే స్క్వెరియల్ గ్రూప్ ఉంది చూడండి ఆ స్క్వెరియల్ గ్రూప్స్ మన అవి మన కాంటాక్ట్లోకి వస్తాయి మనం దాని దగ్గరకు పోకపోయినా కానీ అవి వచ్చి మన దగ్గర తినడం కానీ కొరకడం కానీ దానిలో ఉంటే అట్లా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట బట్ మన ఇండియాలో యూజువల్గా మనం అంతా ఇంటిమేట్గా యానిమల్స్తో ఉండం కాబట్టి మనకు ఆ అవకాశం తక్కువ కానీ బట్ పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ చాలా మరో పాండమిక్ ఉద్భవించబోతోంది అని డ్రెడ్ఫుల్ ప్రస్తుతం అయితే అంత డ్రెడ్ఫుల్గా లేదు ప్రస్తుతం అయితే పాండమిక్ స్టేజ్కి వెళ్ళేంత హై నంబర్స్ అయితే లేవు అవకాశం ఉందా అంటే చెప్పలేము బట్ ఛాన్సెస్ అయితే తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు ఒక ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా ఒకసారి వచ్చింది ఎపిడమిక్ లాగానే వచ్చింది అండ్ దెన్ ఇట్ సబ్సైడెడ్ మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ దాని గురించి వింటున్నాం అనమాట